మీరు అన్నట్లుగానే దట్ ట్రాన్స్ఫర్మేషన్, ఎవరైనా ఒక అమ్మాయి రూరల్ నుంచి వస్తున్న అమ్మాయి కేమ్ టు సిటీ, హర్ డ్రీమ్స్, తన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం తను ఏ విధంగా మారింది అనేది మనకి మీరు చూపించిన ఏవైతే రిలీజ్ చేశారో వాటిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ వచ్చింది. నిజంగానే చాలామంది అట్లా రావడం అదంతా. సో విల్ ఇట్ బి ఎ కైండ్ ఆఫ్ ఎనీ మెసేజ్ టు గర్ల్స్ ఆర్ సంథింగ్, అట్లా ఏమైనా ఉంటుందా? అండ్ మెసేజ్లు మనం అడగకుండా మెసేజ్లు అడిగిన మసాజ్లు ఇవ్వకూడదు మనం, ఎవరికి బ్యాక్ఫేర్ అవుతుంది. నేను యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాను. సో మెసేజ్లు అనేది ఏం లేదు, అంటే ఒక దేర్ ఆర్ త్రీ లైఫ్స్, త్రీ లైఫ్స్ నుంచి జరిగే ఇది ఇదే తప్ప మనం ఎవరికో మెసేజ్ ఇవ్వాలని చూసిస్తే మనకి స్ట్రాంగ్గా వేరే మెసేజ్ వస్తుంది. సో నేను ఆయన నమ్మను. బట్ టేక్అవే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కథ నుంచి, అది మనం సెటిల్డ్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప ఇదిగో చూడండి లాస్ట్ 5 నిమిషాల్లో మీకు ఈ మెసేజ్ ఇస్తున్నాను అని చెప్పి దొరికేస్తాము అలాంటి ఇదే ఉండదు. బట్ సబిల్డ్గా సెటిల్డ్గా అందరికీ ఒక ఇదైతే చివరిలో ఫీలింగ్ వస్తుంది. అండ్ డైరెక్టర్ కూడా నన్ను సంపూర్ణేష్ బాబు గారితో సినిమా చేశాను, హృదయ కాలేయం గురించి పెద్దగా అసలు ఎవరు, నేను కథ చెప్తే కూడా నన్ను ఎవరు సీరియస్గా తీసుకునే వాళ్ళు కాదు, తిను డైరెక్టర్ ఏంటా అని చెప్పేసి. సో మేబీ ఈ ఫేజ్ అంతా తను పడుతున్న ఫేజ్, బాధ, ఇబ్బంది అంతా కూడా మీరు కూడా చూసే ఉండి ఉంటారు. సో వాజ్ దట్ వన్ పాయింట్ ఏదైనా మీరు తనకొకటి నేను కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి, చేయాలి, ఒక ప్రొడ్యూస్ చేయాలి కథని, ఒక మంచి కథ దొరుకుతుంది? అవును, నాకు తనలో పొటెన్షియాలిటీ తెలుసు కాబట్టి నేను తన అలాగా అందరి చుట్టూ తిరగటం ఏంటి నేనే చేద్దాం అని చెప్పేది. ప్లస్ అందులో నాయుడు కూడా అది ఎవరో టాలెంట్ లేనివాడు ఏదైతే ఇది కాదు, తనలో టాలెంట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ ప్రాసెస్లో నేను తనకు హెల్ప్, తను నాకు హెల్ప్, తనలో ఉన్న పొటెన్షియాలిటీ నాకు హెల్ప్ అవుద్ది, తనలో పొటెన్షియల్ నమ్మే వ్యక్తి ఉండటం తనకు హెల్ప్ అవుద్ది. ఇట్స్ అ మ్యూచువల్, నేను తనకేదో ఫేవర్ చేయలేదు అలాగే తన నాతో ఫ్రీ అలా కాదు, ఇట్స్ ఎ జర్నీ, వీఆర్ ఈచ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళ దాకా.